తలలు పండిన నేతలు సైతం ఆయన కోసం ఎందుకు క్యూ కడుతున్నారు? ఆయన వ్యూహరచన చేయకపోతే తాము అధికారంలోకి రాలేమని ఆందోళనే కారణమా? పార్టీ గెలుపు కోసం నాయకులు వ్యూహకర్తల్ని నమ్ముకోవడం మంచిదేనా? సిద్ధాంతాల్ని పక్కన పెట్టి కిరాయి వ్యూహకర్తల్ని నియమించుకోవడం పార్టీ ప్రయోజనాల కోసమేనా? మళ్ళీ పీకే టీం ఎంట్రీ ఇవ్వనుండడంతో ఏపీలో పరిస్థితులు ఎలా ఉండనున్నాయి? రాష్ట్రంలో ఉన్న కుల ద్వేషాలను రెచ్చగొట్టడం, మతాలు కులాల వారీగా ప్రజలను విడదీయడం, ఆర్థిక అసమానతలపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన పీకే టీం మళ్ళీ ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా పీకే టీం ప్రస్తావన సీఎం నోటి నుంచి వెలువడ్డంతో మళ్ళీ ప్రశాంత్ కిషోర్ బృందంపై రాష్ట్రంలో చర్చ మొదలైంది. ఇప్పటికే హైదరాబాద్ లోటస్ పాండ్ తో పాటు ఏపీలో తిరుపతి, విజయవాడ విశాఖపట్నం కేంద్రాలుగా పీకే టీం పనిచేస్తోంది. జిల్లా స్థాయిలో కూడా పీకే టీం సభ్యులు పరిశీలన చేస్తూ ఎప్పటికప్పుడు సీఎం కు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక వద్ద నుంచి క్షేత్రస్థాయి సర్వేలను కూడా ఈ బృందం నిర్వహించింది. చివరకు పార్టీ ప్రచార వ్యూహాన్ని కూడా ఈ బృందమే శాసించింది. ఐఐటీ నుంచి బయటకొచ్చిన వారిని తాత్కాలికంగా ఎంపిక చేసుకుని అనుసరించిన వ్యూహాలు అప్పట్లో విజయవంతమయ్యాయి. అప్పటి నుంచి కూడా పీకే బృందం జగన్ తో టచ్ లో ఉంది. 5 నెలల క్రితం పీకే జగన్ ను కలిసి వెళ్లారు. ఎన్నికల తరువాత కూడా వీరి మధ్య బంధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో పీకే బృందం సర్వే చేస్తుంది అని, అందరూ ఎన్నికల క్యాంపెయిన్ వైపు షిఫ్ట్ కావాలని సీఎం తన కేబినెట్ సహచరులకు హితబోధ చేశారు. మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై పీకే టీం సర్వే చేస్తుంది అని చెప్పడంతో ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో కలకలం ప్రారంభమైంది. తాజాగా పీకే బృందం ఇటీవల ముంబై ఐఐటీకి వెళ్లి తమకు సుమారు 150 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారు కావాలని, వారిని తాము రిక్రూట్ చేసుకుంటామని ప్రిన్సిపల్ ను కోరారు. నెలకు 150,000 తగ్గకుండా జీతాలిస్తామని కూడా చెప్పారు. అవసరమైతే మరో 150 మందిని వేరే ఐఐటీల నుంచి తీసుకుంటామని, పీకే బృందంలో కీలక వ్యక్తి రిక్రూట్మెంట్ కు సిద్ధమవడం ఏపీ అవసరాల కోసమేనని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన వ్యూహరచన చేయకపోతే తాము అధికారంలోకి రాలేమన్న అభిప్రాయానికి పలు పార్టీలొచ్చాయి. సిద్ధాంతాల ప్రాతిపదికగా రాజకీయాలు నడిచిన మన దేశంలో ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? తనను నియమించుకున్న నాయకులు అధికారంలోకి రావడానికి పీకే ఏదైనా మంత్రదండం ప్రయోగిస్తున్నాడా? పెళ్లిళ్లు, పేరెంటాలకు ఈవెంట్ మేనేజర్లను నియమించుకున్నట్లుగా ఎన్నికల సమయంలో పార్టీలు సైతం పీకే లాంటి వారిని నియమించుకోవటానికే ప్రాధాన్యమిస్తున్నాయి. అసత్యాలను సత్యాలుగా నమ్మించడం పెరిగిపోయింది. తనను నమ్ముకున్న క్లయింట్ల గెలుపు కోసం మాత్రమే పీకే టీం పనిచేస్తుంది. ఎలాగైనా వారిని గెలిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. దీంతో ఎన్నికల ఫలితాల తరువాత వచ్చే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఇదే విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే గతంలోనే కొత్త పలుకులో ప్రస్తావించారు. స్థానిక పరిస్థితులను బట్టి కులం, మతం కార్డులను ప్రయోగించడం పీకే స్ట్రాటజీ. ప్రజల బలహీనతలను గుర్తించి వాటినే అస్త్రాలుగా మలిచి తన క్లయింట్ కోసం పనిచేస్తారు. ప్రజలను సొంతంగా ఆలోచించలేని స్థితిలోకి నెట్టి హిస్టీరిక్ సైకాలజీ ద్వారా తన క్లయింట్ కు అనుకూలంగా తీర్పొచ్చేలా వ్యూహరచన చేయడంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట. ఇలాంటి ఎత్తులతోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో రాజకీయాలను భ్రష్టు పట్టించారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే ఇందుకు నిదర్శనం. కులాల కుంపట్లతో అప్పటికే రగిలిపోతున్న రాష్ట్ర ప్రజల మెదళ్లలోకి విషం ఎక్కించారు. అన్ని వర్గాల ప్రజల్లో విద్వేషాలు వ్యాపించాయి. ఒక కులానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకృతం చేశారు. ఫలితంగా జగన్ అధికారంలోకొచ్చారు. అప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ దశ తిరిగింది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నవాళ్లు సైతం పీకే లాంటి వారి కోసం పోటీ పడుతున్నారు. రాజకీయ నాయకులు కూడా సిద్ధాంతాలను మర్చిపోయారు. ప్రజా సమస్యలను ప్రస్తావించి పోరాటాలు చేయడం మర్చిపోయారు. తలలు పండిన నేతలు సైతం నిస్సహాయులవుతున్నారు అని ఆర్కే కొత్త పలుకులో పేర్కొన్నారు. ఈవెంట్ మేనేజర్ల తరహాలో ఎన్నికల వ్యూహకర్తలకు ఇప్పుడు ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు ఆవిరైపోయాయి. పీకే లాంటి వారి కుయుక్తులతో అధికారంలోకి వచ్చిన వారు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం తమదైన శైలిలో ప్రజాధనాన్ని పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తరువాత కూడా దేశంలో దారిద్ర్యం పెరిగిపోయేట్టుగా అడ్డగోలు సంక్షేమానికి తరితీస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలతో మొదలైన ఈ సంతర్పణ ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు కూడా పాకింది. దీంతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. ఇందుకు ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు నిదర్శనం. అప్పు చేసి పప్పు కూడు పెడుతున్నారు.
ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తల కృషి ఫలితంగా ఏర్పడే ప్రభుత్వాల్లో హుందాతనాన్ని ఆశించడం అత్యాశే అవుతుంది. సంక్షేమ రాజ్యం అంటే అప్పులు చేసుకుంటూ పోవడమే నిర్వచనం కాదేమో అని జగన్ అండ్ కో ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. కాదు కూడదు అనుకుంటే అధికారంలోకి రావాలనుకుంటున్న మరొకరు ఇంతకన్నా ఎక్కువగా పంచిపెడతామని చెప్పి ప్రశాంత్ కిషోర్ ను తలదండేవాడని వ్యూహకర్తగా పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అని ఆర్కే కొత్త పలుకులో నిలదీశారు. నిజానికి జగన్ రెడ్డిని ఆశ్రయించడానికి ముందు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తరపున పనిచేయడానికి కూడా ప్రశాంత్ కిషోర్ సంసిద్ధత వ్యక్తం చేశారు. పీకే ప్రతిపాదనను చంద్రబాబు వద్దనడంతో ప్రశాంత్ కిషోర్ టీం జగన్ తరపున పనిచేసింది. ఇప్పుడు పీకే టీం ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలి అనే అంశంపై వ్యూహాలు రూపొందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో పీకే టీం క్రియాశీలకంగా వ్యవహరించడంతో ఇప్పుడు అటువంటి వ్యూహాలే ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారు. అయితే చైతన్యవంతమైన సమాజం ఉన్న ఏపీలో వీటిని ఎంతవరకు ప్రజలు ఆమోదిస్తారు? కళ్ల ముందు గుంతలు పడిన రోడ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులను తొలగించడం, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతుంటే పీకే బృందం ఎలా ముందుకు వెళుతుంది అనేది ఇప్పుడు ఏపీలో ఆసక్తికరంగా మారింది.